ఓం నమో శ్రీ సాయినాథాయ. సాయిబాబా జీవిత చరిత్రలోని 34వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఉది మహిమ. డాక్టర్ మేనల్లుడు, డాక్టర్ పిల్లె, శ్యామ మర్దలు, ఇరానీ పిల్ల, కుర్దా పెద్ద మనిషి, బొంబాయి స్త్రీ, వీరి కథల గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో కూడా ఉది మహిమలను గురించి తెలుసుకుందాం. ఉది ధరించినంత మాత్రమున ఎలాంటి ఫలితములు కలిగినో చూద్దాం. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మలేగాంలో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయముకానట్టి రాచకురుపుతోటి బాధపడుతూ ఉన్నారట. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయడానికి ప్రయత్నించారు. ఆపరేషన్ కూడా చేశారు, కానీ ఏమాత్రం మేలు జరగలేదు. కుర్రవాడు చాలా బాధపడుతూ ఉన్నాడు. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు దైవ సహాయం కోరమన్నారట. షిరిడీ సాయిబాబాను చూడమన్నారట. వారి దృష్టితో అనేక రోగములు నయమయ్యాయి అని చెప్పారట. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చారు. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశారు. కుర్రవాణిని బాబా ముందు పెట్టారు. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకున్నారట. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇలా అన్నారట. ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండండి. కురుపుపై ఊదిని రాయండి. ఒక వారం రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకం ఉంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును, ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టారు. బాబా ఆ కురుపు మీద తమ చేతిని త్రిప్పారు. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశారు. రోగి సంతృష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల తర్వాత పూర్తిగా మానిపోయాను. తల్లిదండ్రులు కుర్రవారితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీని విడిచి వెళ్లారట. బాబా ఊది ప్రసాదం వలన, వారి దయాదృష్టి వలన రాచకురుపు మానిపోయినందుకు చాలా సంతోషించారంట. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి వెళ్తూ మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలో, మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనస్సును విరిచేశారు. కావున అతడు షిర్డీకి పోవడం మానుకొని తిన్నగా బొంబాయి వెళ్ళిపోయాడు. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవలని అనుకున్నాడట. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించాను. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకుని షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాడు. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేస్తూ ఉన్నాడట. రోగికి నయం కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణం వాయిదా పడింది అనుకున్నాడట. కానీ తన మనస్సులో బాబాను పరీక్షింపదల్చి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అని అనుకున్నాడట. జరిగిన చిత్రం ఏమంటే, సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గటం ప్రారంభించింది. త్వరలోనే సామాన్య ఉష్ణతకు దిగాను. డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారం షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం ఉన్నచ్చును. బాబా అతనికి గొప్ప అనుభవము కలుగు చేయుటచే అతడు బాబా భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను. ఒక పక్షం రోజులలో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతముపై బదిలీ చేశారు. అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడాను. అప్పటి నుండి అతనికి బాబా యందు భక్తి కుదిరాను. డాక్టర్ పిల్లే గురించి తెలుసుకుందాం. డాక్టర్ పిల్లే అనే అతడు బాబాకు ప్రియభక్తుడు. అతడి యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని బావు అన్నా అని పిలిచేవారట. బాబా అతనితో ప్రతి విషయం సంప్రదించేవారు. అతనిని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గాని ఆ పురుగులచే బాధపడ్డాడట. అతడు కాకాసాహెబ్ దీక్షతో, బాధ చాలా హెచ్చుగా ఉన్నది, నేను భరించలేకున్నాను, దీనికంటే చావు మేలని తోస్తున్నది అని అన్నాడట. గత జన్మములో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకే నేను ఈ బాధను అనుభవిస్తూ ఉన్నాను, కానీ బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపు చేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుకున్నాడట. దీక్షితు బాబా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాడు. బాబా మనస్సు కరిగింది. బాబా దీక్షితుడికి ఇట్లా చెప్పారంట, నిర్భయుడుగా నుండు మనము. అతడేలా 10 జన్మల వరకు బాధపడవలను, 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను. నేనిక్కడుండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండా అతడేలా చావును కోరవలెను. అతడిని ఎవరి వీపుపైనైనా తీసుకొని రండు. అతని బాధను శాశ్వతంగా నిర్మూలించదము. ఆ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడు కూర్చుండే చోట కూర్చుండబెట్టారట. బాబా అతనికి బాలీసుని ఇచ్చి ఇట్లా అన్నాడట, ఇచ్చట నెమ్మదిగా పడుకొని విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేంటంటే గత జన్మ పాపములు అనుభవించి విమోచనమును పొందవలను. మన కష్ట సుఖములను మన కర్మయే కారణం. వచ్చిన దానిని నోచుకొనుము. అల్లాయే యార్చి తీర్చువాడు.
వానినెల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము, అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబు కట్టు కట్టెననియు, కాని గుణమియ్యలేదనియు డాక్టర్ పిల్లో చెప్పెను. బాబా ఇలా అన్నాడు, నానా తెలివి తక్కువ వాడు, కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును, అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా అబ్దుల్ మసీద్ బాగు చేసి దీపములు వెలిగించేవాడు వచ్చాడు. దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిల్లే కురుపు మీద హఠాత్తుగా పడింది. కాలు వాచియుండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులో నుండి 7 పురుగులు నొక్కపడి బయటపడెను. బాబా భరింపరానిదిగా నుండెను. డాక్టర్ పిల్లే బిగ్గరగా నేడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిల్లే ఇలా అన్నాడట, కాకి ఎప్పుడు వస్తుంది? బాబా ఇలా జవాబిచ్చారట, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి తీసుకునుము. నీవు త్వరలో బాగయ్యదువు. ఉది పూయటం వలన, దానిని తినటం వలన ఏ చికిత్స పొందకుండానే ఔషధమును పుచ్చుకొనకనే వ్యాధి 10 రోజుల్లో పూర్తిగా బాబా చెప్పిన ప్రకారం మానిపోయిందంట. శ్యామ వర్ధల్ గురించి తెలుసుకుందాం. శ్యామ తమ్ముడు బాబాజీ సావుట్ బావి దగ్గర ఉండేవాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. చంకలో 2 బొబ్బలు లేచాను. బాబాజీ శ్యామ వద్దకు పరిగెత్తు వచ్చి సహాయపడమనేను. శ్యామ భయపడాను, కానీ యథాప్రకారం బాబా వద్దకు వెళ్ళాను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞను ఇమ్మనేను. బాబా ఇలా అన్నారట, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు, ఊది పంపుము. జ్వరమునకు కానీ బొబ్బలకు కానీ లక్ష్య పెట్టిన అవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభంగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపు ఉదయం వెళ్ళుము, వెంటనే తిరిగిరము. బాబా ఊది ఎందు శ్యామకు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాబాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించారు. దానిని తీసుకునే వెంటనే బాగా చెమటలు పట్టాను, జ్వరము తగ్గాను, రోగికి మంచి నిద్ర పట్టాను. మరుసటి ఉదయం తన భార్యకు నగయమగుట చూసి బాబాజీ ఆశ్చర్యపడాను. మరుసటి ఉదయం శ్యామ బాబా యాజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు చేస్తూ కనిపించిందంట. అది చూసి ఆశ్చర్యపడ్డారు. తమ్ముని అడుగగా బాబా ఉది ఒక రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేశాను అన్నారట. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అనే బాబా మాటలో భావము శ్యామకు అర్థమైంది. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చారు. బాబాకు నమస్కరించి ఇలా అన్నారు, దేవా ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసేదవు, తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదించెదవు. బాబా ఇలా జవాబిచ్చారట, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నాను, నన్నే సర్వమునకు కారణభూతినిగా నెంచెదరు. అది అదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు, ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన అహంకారమును పక్కకు త్రోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు. ఇరానీవాణి కుమార్తె గురించి తెలుసుకుందాం. ఒక ఇరానీవాణి అనుభవం చదవండి. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చ బొచ్చుచుండెను. మూర్చ రాగానే ఆమె మాట్లాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోతూ ఉండేదట. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఉదిని ఉపయోగించమని విల్లే పార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద బూది తీసుకుని రమ్మనేను. ఇరానీవాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి తాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చి మూర్చ 7 గంటలకు ఒకసారి రాసాగిందట. కొద్ది రోజుల తర్వాత పూర్తిగా నిమలించిందంట. హార్దా పెద్ద మనిషి గురించి తెలుసుకుందాం. హార్దాపుర నివాసియగు వృద్ధుడొకడు మూత్రకోశంలో రాయితో బాధపడుతూ ఉన్నాడట. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీస్తారట. కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు, ఆపరేషన్ కొప్పుకొనుకున్నాడట. అతడి బాధ ఇంకొక రీతిగా బాగు కావాల్సి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చారట. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉంది. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దాని నీళ్లలో కలిపి తండ్రికిచ్చాడు. 5 నిమిషాలలో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రము వెంబటి బయటపడెను. వృద్ధుడు శీఘ్రంగా బాగయ్యాడట. బొంబాయి స్త్రీ గురించి తెలుసుకుందాం. కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీ ఒకతి ప్రసవించు సమయమున మిగుల బాధ పడుచుండెను.
ఆమెకేమియో తోచుకున్నెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీ రామమారుతి ఆమెను ప్రసవించు నాటికి షిర్డీకి తీసుకొని పోమని సలహా ఇచ్చారట. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిర్డీకి వచ్చారు. కొన్ని మాసములు అక్కడున్నారు. బాబాను పూజించారు. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలము పొందారు. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చింది. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించెను. ఆమె మిగుల బాధపడుతుండెను. ఆమె ఏమీ చేయుటకు తోచుకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చారు. 5 నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టమూ లేక ప్రసవించెను. దురదృష్టము కొలది చనిపోయిన బిడ్డ పుట్టాను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తి అందు ఉంచుకున్నారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 34వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథ పాదచరణారవిందార్పణమస్తు.